తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554కి కాల్ చేయండి. నమస్తే, నేను వసంత్. ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కరికి గిన్నీస్ రికార్డ్ అనేది ఒక కళ. నిజంగానే ఎక్కువ కష్టపడే వాళ్ళందరికీ కూడా అది వరిస్తుందనే చెప్పుకోవాలి. ప్రపంచ ప్రఖ్యాత ఈ గిన్నీస్ వరల్డ్ రికార్డ్ అనేది మన తెలుగువాడికి, మన తెలుగు వ్యక్తికి సాధించారు ఇది ఈ ఘనత. అది ఎవరో కాదు, స్వాతి సంస్థల అధినేత ఖాదర్ ఖాన్ గారు మనతో ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే, ఎలా ఉన్నారు? ఎట్లా అనిపిస్తుంది ఈ ఎర్రర్ కాయిన్స్లో వరల్డ్ రికార్డ్ వచ్చింది మీకు? ఎట్లా అనిపిస్తుంది మీకు? చాలా బాగుందండి. ఎంతకాలం అవుతుంది ఇది స్టార్ట్ చేసి? దాదాపుగా 20 ఇయర్స్ నుంచి చేస్తున్నామండి. 20 ఇయర్స్ నుంచి చేస్తున్నాము. రైట్, అంటే ఇది హాబీ లాగా స్టార్ట్ చేశారా లేదంటే ఇష్టంతో స్టార్ట్ చేశారా? ఎట్లా? ఇది ఇష్టంగా స్టార్ట్ చేశాను. రైట్, అంటే ఇప్పుడు మీరు ఈ రికార్డ్ సాధించారు, పెద్దవారుగా రానున్న తరాలకి ఏదైనా మెసేజ్ లాంటిది చెప్తారా వాళ్ళకి ప్రోత్సాహంగా? దీని పరంగా ఏంటంటే, మీకు ఏదైనా కాయిన్స్ కావాలన్నా ఓన్ కంపెనీ ఉందండి, కేకే కాయిన్స్ అని చెప్పేసి. ఓకే, దానికి సంబంధించి మీరు ఏం కావాలన్నా నేను నేర్చు. రైట్. అది ప్రస్తుతానికి ఖాదర్ ఖాన్ గారు చాలా స్టేబుల్గా ఉండే వ్యక్తి, చాలా తక్కువ మాట్లాడతారు, ఎక్కువ వర్క్ చేస్తారు. సో మనతో పాటు వాళ్ళ అబ్బాయి అల్తాఫ్ ఉన్నారు. అల్తాఫ్తో మాట్లాడదాం మనం. సో అల్తాఫ్ భాయ్, ఎట్లా అనిపిస్తుంది నాన్నగారు ఇంత మంచి ఘనత సాధించారు? సో ముందు జనరేషన్స్ని ఎలా ముందుకెళ్ళాలి, ఎట్లుంటుంది అసలు, ఏంటి పరిస్థితి? చూడండి, కాయిన్స్ అనేది జస్ట్ కాయిన్స్ కన్నా డాడీ దాన్ని మన నేషనల్ కల్చర్ అండ్ హెరిటేజ్ లెక్క చూశారు. అండ్ ఇది జస్ట్ కాయిన్స్ ఆర్ మెటల్స్ కాదు, హండ్రెడ్స్ అండ్ ఇయర్స్ ఆఫ్ హిస్టరీ. ఈ హిస్టరీని ప్రిజర్వ్ చేసి ఫ్యూచర్ జనరేషన్కి ఇచ్చే రెస్పాన్సిబిలిటీ డాడీ స్వయంగా తీసుకున్నారు. అండ్ అలా అండి. అండ్ దిస్ జర్నీ మేక్స్ మీ ఫీల్ నథింగ్ ఇస్ ఇంపాసిబుల్. ఎట్లా, ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇది డాడీ స్టార్ట్ చేసి మీకు ఏమైనా ఐడియా ఉందా? అవునండి, 1998-1999లో ఈ జర్నీ స్టార్ట్ చేశారు. ఆల్మోస్ట్ ఒక 20 ఇయర్స్ అవుతుంది ఈ జర్నీ. అండ్ ఈ 20 ఇయర్స్లో చాలా చూసారు, చాలా కాయిన్స్ వచ్చాయి, చాలా నోట్స్ వచ్చాయి. అవుట్ ఆఫ్ దాట్ హీ పిక్డ్ అప్ అనీష్ ఒక టాపిక్ తీసుకుని దాని మీద గిన్నీస్ వరల్డ్ కప్ ప్లే చేశారు. అంటే 20 ఏళ్ళు అవుతుంది స్టార్ట్ చేసి. అప్పుడు మీరు చాలా చిన్న ఉండేవాడు. సో నాన్న ఉంటలేదు అప్పటికి. సో ఇప్పుడు ఈ వరల్డ్ రికార్డ్ వచ్చింది నాన్నగారికి. సో దీన్ని ముందు తీసుకెళ్తారా మీరు లేదంటే ఎక్కడితో స్టాప్ చేస్తారు, అసలు వారసత్వంగా తీసుకెళ్తారా? వారసత్వంగా అంటే అండి, ఈ కాయిన్స్ అనేది ఒక హెరిటేజ్, దాన్ని జాగ్రత్త పెంచుకోవడం అనేది రెస్పాన్సిబిలిటీ నాకు ఇచ్చారు. అండ్ నేను దాన్ని చూసుకోవడానికి 100% ట్రై చేస్తాను. రైట్, మనం చూస్తాం ఈ కాయిన్స్ అన్ని కూడాను మనకన్నా మన తర్వాత వాళ్ళు ఎవరు చూడలేదు. బట్ ఇది ఒక మన సంస్కృతి సాంప్రదాయాలను కూడా తెలియజేసేది. సో నిజంగా దాన్ని ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉందా అసలు? అవునండి, నేను 100% ట్రై చేస్తాను. ఇప్పుడు మీరు చూసే కాయిన్ మేబీ మీ గ్రాండ్ ఫాదర్ ఎప్పుడు యూజ్ చేసి ఉంటారు, అలాంటి కాయిన్ అది. మనకు సో మనం ఎప్పుడు చూడండి వాడిని కాయిన్స్ మన చేతుల్లో ఉన్నాయంటే ఎవరో వాడి ఇచ్చింది. వి నెవర్ నో, మన డిఎన్ఏ లోనే ఎవరో ఒకరు వాడుంటారు అది. అంత ప్రెషియస్ కాయిన్స్ ఇవి. అలా చూస్తాను నేను దాన్ని. ఇది ఓన్లీ మన భారతదేశంలోనే కలెక్ట్ చేశారా, వరల్డ్ వైడ్ గా ఎన్ని కంట్రీస్ నుంచి? ఆల్మోస్ట్ 190+ కంట్రీస్ కాయిన్స్ కలెక్ట్ చేశారండి. India is also a part of it. And Indian coins lone Guinness World Record certificate apply chesamu of 3909 error coins and maaku vachindandi. Enni saarlu ippudiki enni saarlu try chesaru din kosam? Naaku ooha vachin tarvata aithe 3 times try chesaru. After 3 rejections and day and night hard work and sweat and blood vachindandi. Okay, right, thank you. KK garu friends kuda mantha padu unnaru sir, maatladadam. అసలు ఎట్లా ఆయన ఏ విధంగా ముందుకెళ్ళారు, ఫ్రెండ్స్ ఏమైనా హెల్ప్ చేశారా అడుగుదాం అసలు. సరే చెప్పండి, మీరు ఇందులో ఏమైనా పాత్ర పోషించారా, మీరు ఏమైనా హెల్ప్ఫుల్గా ఉన్నారా ఆయనకి? దీంట్లో పాత్రని కాదు, ఒక ఏంటి, ఇతను ఇంత పెద్ద సంస్థలో ఉండి కాయిన్స్ ఎప్పుడు కలెక్ట్ చేస్తుంటాడు అని చెప్పి ఒక థింకింగ్ వచ్చేది. దాని రిపోర్ట్ చూస్తూ దాని రిపోర్ట్ అనేది మాకు అర్థమైంది, సార్ గిన్నీస్ బుక్ రికార్డ్కి ట్రై చేస్తూ ఇంతకుముందు కూడా ఏదో ఏదో వచ్చింది సార్కి. ఏ రికార్డ్ అది? లింకా రికార్డ్ కూడా వచ్చింది సార్కి. దాని తర్వాత సార్ హ్యాపీ అనమాట. ఇది ఎందుకంటే ఎన్ని, ఇప్పుడు ఒక 100,000 కాయిన్, 50,000 కాయిన్లలో 4, 5, 6 ఒక్కొక్క కాయిన్ దొరుకుతుంది అనమాట. చాలా కష్టపడి దాన్ని ఆయన టెక్నిక్గా ఆయనకి ఇది చేసుకుని, అది నమ్మకం కూడా లేదు,
త్రీ టైమ్స్ ఆయన అప్లై చేసుకున్నాడు. దాని తర్వాత మీకే తెలుస్తుంది దీని గురించి అని చెప్పి సార్ చెప్పేవాడు. అప్లై చేసిన తర్వాత కూడా వస్తుంది వస్తుంది అని చెప్పి వాళ్ళు పెండింగ్ పెట్టారు. తర్వాత వచ్చేసింది, చాలా సంతోషంగా ఉంది. ఈరోజు సార్ మీ అందరి మీడియా మిత్రులతో షేర్ చేసుకొని అతను సంతోషంగా మీ అందరికీ ఈ సర్టిఫికెట్ చూపిస్తున్నాడు. రైట్ రైట్, థ్యాంక్ యూ. అది ఖచ్చితంగా కాయిన్ కలెక్షన్ అనేది నిజంగానే ఒక హాబీనో లేదంటే ఇంకోటి ఇంకోటో వ్యాపార రీత్యా కాదు. సో ఖచ్చితంగా ఇది ఒక మన భారతదేశ చరిత్ర. ఈ కాయిన్స్ చూస్తున్నాం మనం, ఈ కాయిన్స్ మనం ఎవరు వాడు అంటే ఈ జనరేషన్ 90s జనరేషన్కి ఈ కాయిన్ అనేది తెలియదు. సో ఇలాంటి కలెక్షన్ అనేది ముందు ముందు తరాలకి మన సంస్కృతి సాంప్రదాయాలు ఎట్లా ఉన్నాయి, ఇంతకుముందు ఎలా ఉండేవి, మన పరిస్థితులు ఎలా ఉండేవి, మన జీవన శైలి ఎలా ఉండేది అనేది కూడా ఇవన్నీ కూడా తెలియజేసే పరిస్థితి అయితే నెలకొంది. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఇది ఒక హాబీలా పెట్టుకోకుండా మన సంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడే విధంగా దీన్ని ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.